సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు నేరుగా వచ్చి అర్జీల ద్వారా తమ సమస్యల్ని చెప్పుకునే ఒక వినూత్న కార్యక్రమం అయితే చెప్పొచ్చు. అయితే కాసేపటికితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌కి వచ్చేసారు. ఇక్కడి నుంచి తనని కలవడానికి వచ్చిన ఎవరైతే అర్జీలు తీసుకొని వచ్చిన వాళ్ళ సమస్యల్ని అయితే ఆయన వింటూ ఉన్నారు. అందుకు సంబంధించిన అర్జీలు ఏవైతే వాళ్ళు తీసుకొచ్చారో అవన్నీ కూడా ఆయన తీసుకొని స్వయంగా అధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు. అటు పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ ఆర్డీఓ ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ ఉన్నారు. అయితే ఒకసారి ప్రజలతో మాట్లాడదాం. వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా, లేకపోతే వాళ్ళు ఏ సమస్య మీద ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారో ఒకసారి వాళ్ళ మాటలో విన్నారు రండి. ఏం పేరు అన్న, ఇక్కడ నుంచి వచ్చారు? నా పేరు బాలరాజ్ అండి, వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఏం చెప్పుకుందామని వచ్చారు ప్రజా దర్బార్కి? గతంలో మనకు 2017లో బీటెక్ వాళ్ళకు బీఎడ్ ఎలిజిబిలిటీ ఇచ్చింది గవర్నమెంట్. ఆ తర్వాత టెట్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. టెట్ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు జాబ్స్కి వెళ్ళేసరికి మాత్రం అక్కడ ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు డిఎస్సికి ఇచ్చారు, లాస్ట్ నోటిఫికేషన్ ఉంది, ఎలక్షన్స్ ముందు హడావుడిగా ఇచ్చారు. ఇప్పుడు టీఆర్ఐఆర్బి అంటే గురుకులకు రాసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్తే మాకు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఆఫీసర్ చుట్టూ తిరిగి తిరిగి మీరు ఎందుకు బీటెక్ చేశారు, ఎందుకు యూజ్ చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తప్ప ఇంతవరకు రిప్రజెంటేషన్ మాకు ఏ రిప్లై రాలేదు. అందుకని ఇప్పుడు ఇక్కడికి వస్తే మాకు తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. 2017 నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకున్న నాతోడే లేరు ఎవరు కూడా. ఇప్పుడు బీటెక్లో సుమారుగా 3-4 వేల మంది రాస్తున్నారు ఎగ్జామ్. ఇప్పుడు ఒక 100 మంది అనే టాప్లో లిస్టులో ఉంటారు, 1:2 లిస్టులో ఉంటారు. త్వరలో లిస్టు పెట్టే అవకాశం ఉంది. దాని గురించి మేము తిరుగుతూ ఉంటే మాకు ఇప్పటికి కూడా ఎలాంటి సొల్యూషన్ ఇవ్వట్లేదు. బీటెక్ వాళ్ళు అసలు మ్యాథ్స్ ఎలిజిబిలిటీ లేదంటున్నారు. అదే ఎస్జిటి వాళ్ళు అయితేనేమో 10th క్లాస్ వరకు మ్యాథ్స్ చెప్పొచ్చట బీటెక్ వాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్స్లో. కానీ గురుకుల స్కూల్స్లో 5th, 6th, 7th చెప్పడానికి మ్యాథ్స్ ఎలిజిబిలిటీ కాదంట. దాని ఏం లాజిక్ మరి అర్థం కావట్లేదు. అందుకని అదే ఒకసారి మేము వినవించుకుందామని వచ్చాము. నాగర్కర్నూల్ నుంచి వచ్చినాను, నేను రహీం మాట్లాడుతున్నాను. అయితే టీఎస్పీఎస్సిలో 2017లో నోటిఫికేషన్ వెలువడింది. 6 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ క్లియర్ కాలేదు. ఆ నోటిఫికేషన్ క్లియర్ చేస్తే మా జీవితాలు బాగుపడతాయి అన్నట్టు ఒక నోటిఫికేషన్ అప్లికేషన్ ఇద్దామని వచ్చాము. దాని ద్వారా మా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నోటిఫికేషన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నాము. ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చావు? సార్ నా పేరు నరేష్ సార్, మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ దారూర్ మండల్. మాది ఓల్డ్ గ్రామం అయితే గురుదొట్ల. సార్ పొడు భూమి కోసం వచ్చారు సార్, మా సమస్యలు ఉంది పొడు భూమి. మేము 2006 చట్టం ప్రకారం పొడు భూమి కలిగి ఉన్నాం సార్. మాకు 8 నుంచి 9 ఎకరాస్ పొడు భూమి రావాలి. సో మా దగ్గర అప్లికేషన్ అన్ని తీసుకున్నారు. కానీ సామాన్యమైన పేద వాళ్ళకు పొడు భూమి ఇవ్వకుండా మధ్యలో దళారులకు పొడు భూమి వచ్చింది. మరి మేము ఇక్కడ చదువుకోవాలా, అక్కడ తిరగాలా అర్థం కావట్లే. ఒక వ్యవస్థ, ఒక గవర్నమెంట్ నిజంగా పేదవాళ్లకు అందేటట్టు చూడాలి కదా. మధ్యలో రెవెన్యూ ఆఫీసర్స్ విఆర్వి అయినా ఎంఆర్ఓ అయినా వాళ్ళు ఎలా అంటే బ్రోకర్ పని లేక చేసుకుంటున్నారు. వాళ్ళు నిజంగా పేదవాళ్లకు పొడు భూమి కలిగించకుండా ఎవరికంటే వాళ్ళకు ఇచ్చిపుచ్చుకునే డబ్బుల వ్యవస్థ ఉంటుంది కదా, మధ్య దళారి వ్యవస్థ. వాళ్ళకు పొడు భూమి వచ్చింది కానీ మాకు ఎందుకు రాలేదు? సార్ కేసీఆర్ ఎక్కడ కలవనిచ్చిండా? అందరికీ తెలుసు, తెలంగాణ 4 కోట్ల జనాభాకి తెలుసు కేసీఆర్ ఎప్పుడైనా కలవనిచ్చిండా, సమస్య పరిష్కారం కోసం ఎవరికైనా రప్పించిండా? మేము మా మండలికి వెళ్ళినాం. మా మండలికి వెళ్ళి అడిగితే మా డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళినాం, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళినాం సార్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా రానివ్వలేరు, అక్కడ కూడా రానివ్వలేరు. మండలికి వెళ్ళినాం, అక్కడ కూడా రానివ్వాలి. మాకు తెలియదు తప్ప ఇంతే, నెక్స్ట్ చూద్దామని చెప్పేశారు. ఇప్పుడు కేసు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గర వచ్చాము. పరిష్కారం 100కి 100% పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం. మీ పేరు ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు పాట రాజశ్రీ, నేను ఉప్పల్ నుంచి వచ్చానండి. నేను తెలంగాణ ఉద్యమంలో చిన్నప్పటి నుంచి పనిచేశాను. తిను మా భర్త, నాకు ఒక పాప ఉంది. మేము ముగ్గురం కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేశాం, కానీ రసమై బాలకిషన్ గారితో కూడా పనిచేశాము. అయినా అప్పుడు మొన్న కళాకారులం మేము. మొన్నటి వరకు ఈ సారథిలో 100 సార్లు తిరిగానండి. నా ఫోటోలు పెట్టుకొని 100 మందికి జాబులు వచ్చాయి, కానీ నాకు జాబు రాలేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సార్ని కలుద్దామని వెళ్తున్నామండి. అట్లాగే నిన్న సభ కూడా మేము వెళ్ళామండి, సీఎం సభకి. స్టేజ్ పైన ప్రోగ్రామ్ చేశాము, ఆడాము పాడాము. ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదా వినతి పత్రం? ఇచ్చానండి, చాలాసార్లు ఇచ్చాను. తొలివెలుగు రఘు అన్నతో కూడా ఇంటర్వ్యూ కార్యక్రమాలు చేశాను, కానీ నాకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. నాకే కాదండి, రాష్ట్రంలో చాలామంది కళాకారులకు అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా ప్రజలకు మేలుకు వచ్చేసింది. ఆ ప్రభుత్వం వద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము, ఇప్పుడైనా న్యాయం జరుగుతుందేమని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఏం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు మోహన్ సార్, నాది యాక్చువల్గా వనపర్తి జిల్లా సార్. ఏం ప్రజా దర్బార్కి ఏ దీపాని కోసం వచ్చారు? అదే గతంలో ముఖ్యమంత్రి గారు 23,667 మందిని అప్పుడు పర్మనెంట్ చేస్తున్నారు సార్. అదే అందరినీ పర్మనెంట్ చేస్తున్నారు విద్యా సంస్థల్లో.
ఇప్పటిదాకా ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా పర్మనెంట్ చేయలేదు. ఓన్లీ సంస్థలు విలీనం చేసుకున్నారు సార్. కాబట్టి నన్ను కూడా పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిండు కాబట్టి ఈరోజు ప్రజాదర్బార్ పెట్టినని నేను అనౌన్స్మెంట్ చేసిండు కాబట్టి దాంట్లో భాగంగానే సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తామని వచ్చిన సార్. గతంలో కూడా ఆల్రెడీ లెటర్ పెట్టినా సార్, పెట్టినా కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా లెటర్ పెట్టిన వాళ్ళు కూడా ఎలాంటి సమాధానం అయితే క్లియర్గా ఇవ్వలేదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి కలిసి ఇస్తామని వచ్చినాను సార్. థ్యాంక్ యూ. పరిష్కారం అవుతుంది అనుకున్నా? ఏమో సార్, ఏం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, చూడాలి సార్, వేచి చూడాలి ఏం చేస్తారు ఏంటి. ఏం చెప్పుకుందామని వచ్చారమ్మా? ల్యాండ్ 2 ఎకరాల పావు ఉంటే 1 ఎకరం ఏమి వచ్చింది పొజిషన్కి. 1 ఎకరం పావు అక్కడ పెట్టుకున్నాను ఎన్నిసార్లు అప్లికేషన్, అయినా రెస్పాన్స్ లేదండి. మరి ఇప్పుడు ఏం చెప్పబోతున్నాము? అదే ఎందుకనేసి అడుగుదామని వచ్చింది. ఇదివరకు మరి ఎప్పుడన్నా వచ్చా వైట్లో? లేదండి. ఎందుకు రాలేదు? ఇప్పుడు పిలవలేదు కదా. ఎప్పుడు మేము అక్కడే పెట్టుకున్నాం కానీ ఎప్పుడు విలువలేదు, సమస్యలను అడగలేదండి. ఏం చెప్పేవాళ్ళమ్మా అప్పుడు? మరి అప్పుడు ఏంది, అయిపోతుంది ఒక వారం ఆగి రండి అండి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ అగైన్ వాళ్ళు వెళ్ళిపోవడము, ఎంఆర్ఓ మారడము, ఈవీఆర్ఓ మారడము, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫైల్ అక్కడే ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళు రావడం, అదే పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది సార్. నేను అప్పటి నుంచి పరిష్కారం అవ్వలేదా? ఇప్పుడు అవుతుంది అనుకుంటున్నా? ఏమో అవుతే అవ్వచ్చు, చెప్పలేం కదా కొత్త వాళ్ళు కదా అనేసి. నా పేరు వినోద్ సార్, నేను సంగారెడ్డికి వెళ్ళి వచ్చిన. నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు ఇయ్యలేరు, రేషన్ కార్డు ఇస్తానన్నారు ఇయ్యలేరు. ఇప్పటిదాకా మాకేం గవర్నమెంట్కి వెళ్ళి ఏం రాలేదు. అయితే మాకు గవర్నమెంట్కి వెళ్ళి ఏమని ఇయ్యండి సార్ అని అడగడానికి వచ్చినాం ఇక్కడ. నేను టైలరింగ్ వర్క్ చేస్తా, కుల వృత్తి ఇస్తానన్నారు బీసీ బంధు రాలేదు, ఏమి ఇయ్యలేరు. అదే చెప్పడానికి వచ్చాం సార్కి, బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇచ్చినట్టు చూడండి సార్, మాలాంటి వాళ్ళు భేదవాళ్ళు ఉన్నారు, కుల వృత్తి వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చూడండి అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం సార్. డబల్ బెడ్రూమ్ చెప్పుకున్నా సార్, ఇంతకుముందు ఇస్తామన్నారు, మా జిల్లా కలెక్టర్ అధికారికి చెప్పినాను, ఒక లెటర్ ఇచ్చాను, ఎంక్వైరీ చేయండి సార్, చూసి ఇవ్వండి అని చెప్పినాం, ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఏం రాలేదు సార్. ఇక్కడ సార్కి చెప్పుకుందామని వచ్చినాం సార్. బాబా ఏం పేరు మీది? నా పేరు శ్రీవయ్య, ఫిలింనగర్ నుంచి వస్తున్నాను. దరఖాస్తు చేసి 1 సంవత్సరం అవుతుంది, రానేలేదు. వయోవృద్ధులు పెన్షన్ కోసం రాలేదు, 1 సంవత్సరం అవుతున్నా కూడా ఇయ్యలేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. ముద్ర కూడా వేశారు, వసతి ఇంటికి వచ్చి చెక్ చేస్తారు అన్నారు, 1 సంవత్సరమైనా రాలేదు. అందుకని ఇక్కడ చెప్పుకుందామని వచ్చాను. ఏం పేరు? యాదయ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? చండూరు నుంచి. ఏం చెప్పుకుందామని వచ్చారు ప్రజాదర్బార్? నాకు ఇల్లు లేదు, ఇల్లు పెట్టుకుందామని 2-3 సార్లు ఇచ్చినా రాలేదు. ఈసారి కొంచెం కట్టుకున్నా ఇల్లు, దాని మీద స్లాబ్ వేపిస్తారని అడుగుదామని వచ్చాను. అది ఎన్ని ఎవరు రాని అయిపోయేది, ఎక్కడ పోయినా కూడా నేను ఇక్కడ అక్కడ అసెంబ్లీ దగ్గరకు పోయేది, ఇక్కడికి కూడా వచ్చినాం కానీ అక్కడ కంచె ఉండేది, మమ్మల్ని రాని అయిపోయేది కదా సార్. అప్పుడు ఇప్పుడు వచ్చింది. అప్పుడు కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డికి కూడా చెప్పినాం, మా ఎమ్మెల్యే ఉండే, మేము ఇయ్యం, మేము కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, మేము కాంగ్రెస్ వాళ్ళం అని చెప్పి మాకు ఇయ్యలే. అప్పుడు ఇప్పుడు పర్లేదు సార్, తొందరనే లోపలికి వచ్చినాం, 40 మినిట్స్ లో వచ్చేసినాం, లోపలికి పోతాం. తాత నమస్తే, ఏం పేరు మీది? నా పేరు మధుసూదన్ రెడ్డి. ఏం చెప్పుకుందాం అనొచ్చు ప్రజా దర్బార్? ఏదో వయసు అయిపోయింది, అబ్బాయిల చదువుల కొరకు 1 సంవత్సరానికి నెలకు గానీ ఏమన్నా సహాయం చేస్తాడు. ఇది 69 ఉద్యమకారుల ప్రసన్ పత్రం అని. ఉద్యమకారుల గరీబుని ఏదన్నా సహాయం, బతకలేకపోతున్నాం, ఇల్లు కిరాయిలు, జీడిమెట్ ఇక్కడ ఇక్కడనే ఉంటాం జీడిమెట్లో. ఏం పేరమ్మా? నా పేరు పడశాల లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది గ్రామం అన్నారం, మండలం తుంగదుర్తి, జిల్లా సూర్యాపేట. అవునా, ఏం చెప్పుకుందామని వచ్చారు ప్రజా దర్బార్కి? నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తే చేసుకొని బ్రతుకుతా అన్నట్టు. ఏం చదువుకున్నారు? డిగ్రీ పూర్తి చేశాను. మరి ఎగ్జామ్స్ అవి ఏం రాయలేదు? రాస్తున్నాను, ఏం రాలేదు ఇంతవరకు. మరి నిన్న రజనీని ఒక వికలాంగురాలకి ఇచ్చారు కదా, అది చూసి వచ్చావా? మరి అవుతుంది అనుకుంటున్నావా? అనుకునే వచ్చాను. ఏం చెప్తావు సీఎం గారిని కలిస్తే చూస్తే? నాకు ఇట్లా ఏదైనా గవర్నమెంట్ జాబ్ చూపిస్తే నా బతుకు, నా కాళ్ళ మీద నేను బ్రతుకుతానని. ఏం పేరమ్మా? కౌశల్య నాకు పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? పాటిగడ్డ నుంచి వచ్చాను సార్. ఏం చెప్పుకుందామని వచ్చారు? ఇగో సీఎం పండు గురించి, మేము కాలుకు ఆపరేషన్ అయింది, పిల్లలు నాకు పెద్ద పైసలు ఇచ్చేటోళ్ళు లేరు, మనమలు అందరు కలిసి విన్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారు, అలా 3 లక్షలు అయినాయి ఖర్చు. బిల్లులు తెచ్చి అప్లై చేసిన 10 నెలలు అవుతుంది, నాకు ఆ సీఎం పండు రాలేదు, దాని గురించి సార్కి చెప్దామని వచ్చిన.
కలవలే సార్ మా ఇంకా లీడర్లు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే ఇచ్చినాం ఇచ్చినాం అన్నారు వస్తాయి వస్తాయి అన్నారు సీఎం ఫండ్ రిలీజ్ అయితే వస్తుంది అని చెప్పారు మరి ఎట్లా అనిపిస్తుంది ఇట్లా సీఎం గారు ఇట్లా ప్రజా దర్బారుని పెట్టడము ప్రజల్ని డైరెక్ట్ ఆహ్వానించడం ఎట్లా అనిపిస్తుంది మీకు ఏమన్నా అర్థం కాదు సార్ అంతగానం